మూసీ నది ఆక్రమణల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. రేపటి నుంచి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించనున్నారు హైడ్రా అధికారులు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది ప్రభుత్వం. మూసీ నది ఆక్రమణల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. మూసీ నది పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. మూసీ ఆక్రమణల తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. రేపటి నుంచి మూసీ నది పరివాహక ప్రాంతంలో ఆక్రమణలను తొలగించనున్నారు హైడ్రా అధికారులు. మూసీ నది ప్రక్షాళనలో భాగంగా 55 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పరివాహక ప్రాంతంలో ఇళ్లను కోల్పోయే నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించనుంది ప్రభుత్వం. ఇటీవల మూసీ ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మూసీ పరివాహక ప్రాంతంలో పేదలు ఆక్రమించుకొని ఉన్నారు. జిల్లాల నుంచి వచ్చి ఇల్లు కట్టుకొని ఉన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టి గుడిసెలు వేసుకొని బ్రతుకుతున్నారు. వాళ్ళ పట్ల మానవత్వంతో వ్యవహరిస్తుంది ప్రభుత్వం. మూసీ నాలలో ఉన్న శాశ్వత నివాసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దాదాపుగా 11,000 మంది అక్కడ ఇల్లు ఉన్నాయి. ప్రతి వాడికి 11 కాదు, అవసరమైతే 12,000 మంది అయినా ప్రతి వాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చి వాళ్ళని ఆత్మగౌరవంతో బ్రతకటట్టు ఈ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా కరస్పాండెంట్ ప్రేమ్ని అడిగి తెలుసుకుందాం. ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు ప్రేమ్. మూసీ నది ఆక్రమణల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి చెప్పినట్టే మూసీ ప్రక్షాళనకు ఈరోజు లైక్ దీనికి సంబంధించి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న 12,000 ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించి తొలగించాలి అని చెప్పి కృతనిశ్చయంతో ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. రేపటి నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. సో దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ప్రేమ్? అలాగే వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏం చూపిస్తూ ఉన్నారు? థ్యాంక్ యూ రఫీ. ఏదైతే ఇప్పటికే అధికారంలో వచ్చే ముందు కూడా హైదరాబాద్ సంబంధించి మూసీ ప్రచారణ చేపట్టాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి పదే పదే చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు కావచ్చు, అలాగే చెరువులు నాలాలకు సంబంధించినటువంటి ఈ యొక్క భూములను కూడా మొత్తం ఎక్కడైతే ఎంక్రోచ్మెంట్ జరిగిందో వాటిపైన ఎంక్వైరీ చేస్తూ ఖచ్చితంగా నిర్ధారణ తేలిన తర్వాత వాటన్నింటి కూడా గెట్ బ్యాక్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక హైడ్రాను కూడా స్థాపించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే మూసీకి సంబంధించినటువంటి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వచ్చేసి అంటే ఇతర ప్రాంతాలు అదే జిల్లాలు కావచ్చు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ శాశ్వత నిర్మాణాలు నిర్మించుకున్నటువంటి పేదవారందరికీ కూడా ఇప్పుడు ఆ యొక్క ప్రాంతాలను ఖాళీ చేపించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేపట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇప్పటికే గత నెల రోజుల నుంచి కూడా అటు పోలీస్ అధికారులతో పాటు ఏదైతే నదీ నిర్వాహకు సంబంధించినటువంటి అధికారులు అలాగే ఎంఏయుడి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ యొక్క మూసీ పరివాహక ప్రాంతం
ప్రాంతాలపై ఇప్పటికే ప్రక్షాళన ప్రారంభం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమీక్ష సుమారు నెల రోజుల పాటు కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసి సుమారు 12,000 పైగా ఈ యొక్క నిర్మాణాలు కూడా ఈ యొక్క మూసీ నదీ ప్రవాహ ప్రాంతాల్లో నిర్మించారని చెప్పేసి కూడా ఒక రిపోర్ట్ని అయితే సీఎంఓకి పంపించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే తాజాగా రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ వీటన్నింటినీ ఖాళీ చేయించే దశలో కూడా, అంటే ఏదైతే పేదవారు ఇతర జిల్లాల నుంచి కావచ్చు ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు వచ్చి శాశ్వతంగా కొన్ని ఏళ్ల తరబడి ఆయా ప్రాంతాల్లో నివాసితంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో కూడా వారందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా ఇప్పటికే గత ప్రభుత్వం నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్లు చాలా ప్రదేశాల్లో కూడా ఖాళీగా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లలో ఈ అందరికీ కూడా అక్కడ షెల్టర్లు కల్పించేటువంటి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలియజేశారు. దాంతో పాటు కూడా మిగిలిన వారికి మరొక చోట కూడా నివాసితంగా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ 12,000 పైచిలుకున్నటువంటి ఒక నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించే ప్రయత్నం చేయబోతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా రేపు హైడ్రా ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం కూడా ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన కమిషనర్ తో పాటు ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీ అలాగే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పొన్నం ప్రభాకర్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో నేపథ్యంలోనే మూసి పరివాహక ప్రాంతాలు అలాగే ఏదైతే ఎంక్రోచ్మెంట్ ల్యాండ్లకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతాల్లో గుడిసెలు వేసుకుని ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా పర్యటించారని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు హైడ్రా ద్వారా ఈ యొక్క గుడిసెలను కావచ్చు ఏదైతే శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క నిర్మాణాలను కూడా పూర్తి స్థాయిలో తొలగించి వారందరికీ నివాసితులుగా అవసరమైనటువంటి ఆల్టర్నేట్ ప్రదేశాల్లో డబుల్ బెడ్రూమ్ కావచ్చు మరొక ప్రదేశంలో అవసరమైనటువంటి ప్రభుత్వ జాగాల్లో కూడా వారికి నివాసం ఉండేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా కల్పించిన తర్వాత ఈ యొక్క మూసి ప్రక్షాళన అనేది పూర్తి స్థాయిలో చేస్తామని కూడా చెప్తారు. ముఖ్యంగా చెప్పాలంటే 50 కిలోమీటర్ల మేర ఈ యొక్క నది ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కూడా చెప్పుకోవచ్చు రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రేమ్. రైట్, అది మొత్తం మూసి నది పరివాహక ప్రాంతంలో 12,000 ఆక్రమణలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ దీనికి సంబంధించి తొలగింపు బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం.